గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి 34వ ఆహ్వాన పత్రికను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. అంతకుముందు నగర గ్రామీణ కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆధ్వర్యంలో సమితి పదాధికారుల బృందం అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేసి గణేష్ ఉత్సవ అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా నగర గ్రామీణ కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సమితి కోఆర్డినేటర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు, గ్రామీణ కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వినాయక సాగర్, ఏదైతే జగన్నాథపురం రెండు బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి వినాయక సాగర్, అదే విధంగా రూరల్ ప్రాంతంలో ఉండేటటువంటి సూర్యాపేట బీచ్ లో జరిగేటటువంటి నిరంతర కార్యక్రమం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టమని అడగడం జరిగింది. అయితే సమితి యొక్క ఆధ్వర్యంలో రూరల్లోనూ టౌన్లోనూ మీటింగ్లు పెట్టి వినాయక పందిళ్ళు ఎవరైతే పెడుతున్నారో ఆ యొక్క యువకులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నుంచి మైక్ పర్మిషన్లు కానీ ఎలక్ట్రికల్ కరెంటు తీసుకునే సమయంలో పర్మిషన్లు ఇబ్బందులు లేకోకుండా పందిళ్ళు వేసే దగ్గర ఎక్కడైతే పర్మిషన్ల కోసం ఇబ్బంది లేకోకుండా వినాయక పందిళ్ళు పెట్టే కమిటీకి అందరికి కూడా ఈ యొక్క 8 తారీఖు వరకు ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. 27, 28న నిమజ్జన కార్యక్రమం కాకినాడలో వినాయక సాగర్ బీచ్ వినాయక సాగర్ వద్ద, అదేవిధంగా కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద కూడా ఈ నిమజ్జన ఉత్సవం ఘనంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున పందిళ్ళు వేసుకునే భక్తులందరికీ కూడా, ఎవరైతే ఆ సామాజిక వర్గాల అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా హిందూ పండుగని, వినాయక పండుగని, మొట్టమొదటిసారికి వచ్చే పండుగని ఆధ్యాత్మికంగా మంచి సద్భావంతో చేసుకుంటారు. కన్వీనర్ ఎనిమిరెడ్డి గారి, మాలకొండ గారి యొక్క సారథ్యంలో పదాధికారుల బృందం అంతా కూడా కలిసి ఈ యొక్క నిర్వహణలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వారితోటి ఏఎస్పి శ్రీనివాస్ గారితో కూడా చర్చించడం జరిగింది. వారు ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా చేసుకోవాలని, పోలీసు శాఖ శాంతి భద్రతల నిర్వహణలో సహకరిస్తుందని చెప్పి వారు తెలియజెప్పారు. అదేవిధంగా సిటీలోని రూరల్లోనూ కూడా ఈ సమావేశాలు నిర్వహణ చేసి ఈ ఉత్సవ కమిటీలు అంటే మండపాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకుని అధికారుల దృష్టికి నగర గణేశోత్సవ సమితి ముందుకు తీసుకు